నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః అంటోంది మనుస్మృతి. అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తోంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు మొదలైనవన్నీ కూడా మన జీవితంలో ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలో అనే అంశాన్ని బోధిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఆచరించడం ద్వారా మనం మన జీవితాన్ని ఎంతో అర్థవంతంగా జీవించగలుగుతాం. అయితే నిత్య జీవన విధానంలో ధర్మ అధర్మాలకు సంబంధించి అనేక సందేహాలు నిరంతరం కలుగుతూ ఉంటాయి. ఈ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు చక్కటి వేదిక అయింది ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్న విశిష్ట అతిథి ప్రముఖ రచయిత, ప్రవచకులు, ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య శాస్త్ర పండితులు అయిన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి శిష్యులు మరియు భక్తులు బ్రహ్మశ్రీ పశుమూర్తి కామేశ్వర శర్మ గారు. వారితో మాట్లాడి మన ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, మొదటి సందేహం, నిత్య జీవితంలో గురువు యొక్క స్థానం ఏంటి? అసలు గురువు అనగా ఎవరు, వివరించగలరు? అలాగే నిత్య జీవితంలో గురువు యొక్క స్థానం, అది సందేహం కదా? అవును గురుగారు. భగవంతుడి యొక్క సృష్టిలో పశుపక్ష్యాదులు, మనిషి అందరూ కూడా ఉన్నాం. అయితే మనిషికి ఒక ఉత్కృష్టమైనటువంటి యొక్క స్థానం ఉంది జంతువుల మీద, వాటి మీద. అది ఏ విధంగా వచ్చిందో ముందర మనం తెలుసుకుంటే తర్వాత గురువుగారి యొక్క ప్రాముఖ్యత మనకి తెలిసిపోతుంది. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. అంటే మనం కూడా జంతువులమే, జంతువుల్లోకి నరుడు చాలా, ఆయన ఒక ఉత్కృష్టమైనటువంటి యొక్క జన్మ వీడిది. అంటే ఎన్నో జన్మలు యొక్క పుణ్యంతో నరజన్మ వచ్చింది అని చెప్పునని. అంటే కొన్ని లక్షలాది జన్మలు ఎత్తుంటాం, నక్కయి పుట్టామో, పిల్లయి పుట్టామో, ఏ విధంగా జన్మించామో, చివరికి ఎక్కడో కొద్దిగా చేసుకున్నటువంటి యొక్క ఆ విశేషం మూలంగా, ఆ వాసన మూలంగా ఇదిగో ఈ నరజన్మ మనకి లభించింది. బాగుంది. అయితే మళ్ళా ఈ నరజన్మని మళ్ళా పుట్టినవాడు గిట్టకుమారుడు, మళ్ళీ గిట్టినవాడు మళ్ళీ పుట్టకుమారుడు అని చెప్పడం మన శాస్త్రం కదా. మళ్ళీ మన ఈ జన్మ ఎత్తుతాం అనేటువంటిది ఒక ఉంది. దానికి సైన్స్ రీత్యా కూడా ఇటీవల చాలా జరిగినాయి, అది నిజమేనో అని చెప్పిన కూడా జరిగినాయి, నిర్ధారణ జరిగింది. అలాంటప్పుడు మళ్ళా జన్మ ఎత్తినప్పుడు ఈ మనం పెద్ద పాము నోట్లో నుంచి కింద పడినట్టుగా వైకుంఠపాళ్ళు దాంట్లో ఈ కెత్వాక దగ్గరికి మళ్ళా రాకుండా అట్టించి అట్టి కాస్త వైకుంఠానికి పోదాము, మోక్షసిద్ధిని పొందుదాము అనేటువంటి యొక్క స్థితికి ప్రతి మానవుడిలోనూ ఉంటుంది, ప్రతివాడికి ఉంటుంది. అది ఏ విధంగా జరుగుతుంది? మళ్ళా కనీసం మళ్ళా నరజన్మనైనా పుడదాము అని చెప్పునని, వేరే జన్మలు కాకుండా. అదిగో ఆ నరజన్మనని చేసుకోవడానికి ఇప్పుడుండేటువంటి ఈ నరజన్మని సార్థకం చేసుకుంటే, అంటే మంచి పనులు ఏదైనా చేస్తూ ఉంటే మళ్ళా అయినా మళ్ళీ ఇంకొక జన్మ ఈ నరజన్మే వస్తుంది అని చెప్పినని మనకి పెద్దలు చెప్పినటువంటి విశేషం. అదిగో ఆ యొక్క జన్మని సార్థకత చేసుకోవటానికి మనకి ఒక మార్గాన్ని నిర్దేశనం చేసి మన జీవితాన్ని సుఖమయం చేసేటువంటి యొక్క వారు ఒక జ్ఞాన దీపం గురువుగారు అని సూక్ష్మంగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అది గురువు యొక్క తత్వం. పూర్వం గురు కులాలని ఉండేది, ఎటువంటి వాళ్ళైనా రాజులు, చక్రవర్తులు, చిన్నవాళ్ళు అందరూ కూడా వాళ్ళ యొక్క పిల్లల్ని వాళ్ళకి ఆ గురువుగారి దగ్గరికి పంపించేవాళ్ళు. అక్కడే అన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క బాగోగులు. ఈ రాజులు వాళ్ళు చూసేవాళ్ళు, గురుకులములు ఉండేవి. ఆ గురుకులాల్లోనే అన్నీ కూడా చక్కగా నేర్పి, విద్యలన్నీ కూడా నేర్పి వాళ్ళని తీర్చిదిద్ది మళ్ళీ పంపించేవాళ్ళు. అది గురుకులములు. గురువు గురువు ఏమిటి అంటే చాలా అతనికి ఉండేటువంటి యొక్క విద్యలన్నీ కూడా ఈ విద్యార్థులకి నేర్పుకునేటువంటి వాడు. నిష్పక్షపాతంగా, ఆయనకి స్వార్థరహితంగా, స్వార్థమేం లేదు ఇందులో, స్వార్థం లేకుండా నా అంతటి వాడు కావాలి
నా శిష్యుడు అనేటువంటి దీంతో గురుకులంలో విద్య నేర్పి పంపించేవాళ్ళు. అది గురుకులం. అయితే ఇప్పుడు నేటి విద్యా విధానంలో ఒక ఏదో స్కూళ్ళలోనూ కాలేజీల్లోనూ వాటిలోనూ యూనివర్సిటీల్లోనూ మనం చదువుకుంటూ ఉన్నాం కాబట్టి వీరు ఉపాధ్యాయులు అని అన్నారు వీళ్ళని. అంటే మనకి అసలైనటువంటి యొక్క విజ్ఞానం కాకుండా ఏదో మామూలుగా ఉద్యోగం చేసుకోవడానికో దానికో మనకు వచ్చేటువంటి యొక్క విజ్ఞానాన్ని, తర్వాత సైన్స్ పరిశోధనలు చేసుకునేటువంటి యొక్క విజ్ఞానాన్ని పంచిపెట్టేటువంటి యొక్క గురువులు వీళ్ళు, ఉపాధ్యాయులు గురువులు, ఉపాధ్యాయ గురువులు వీళ్ళు. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఈ ఉపాధ్యాయుల గురువులు కూడా కావలసినటువంటి వాళ్ళే జీవనోపాధికి. తర్వాత ఆధ్యాత్మిక గురువులు కూడా కావాల్సి వస్తుంది. పూర్వం అన్నీ ఒకళ్ళే ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉపాధ్యాయులు గురువులు, తర్వాతనేమో ఆధ్యాత్మిక పరమైనటువంటి యొక్క గురువులు కూడా కావాలి. అంటే ఈ విద్యతోటి అసలైనటువంటి యొక్క విద్య తెలుసుకోవాలి అని చెప్పిన నేను. ఎందుకంటే అప్పుడు గురుకులాల్లో చదువుకునేటప్పుడు ప్రహ్లాదుడు ఏమన్నాడంటే చదివించిరినను గురువులు, ఏం చెప్పారు మీకు గురువు గారు అని చెప్పనని హిరణ్యకశిపుడు గద్దించి అడిగితే, తండ్రి చదివించిరినను గురువులు, నాన్నగారు నా మామ గురువుగారు మాకు బోర్డు అని పెక్కు శాస్త్రాలు నన్ను చదివించారండి, నేను చాలా శాస్త్రాల్లో వాళ్ళ దగ్గర నుంచి నేను విద్యను నేర్చుకున్నాను అని చివరికి ఏమంటాడంటే, చదువులలోన మర్మమెల్ల ఎరిగితి తండ్రి అన్నాడు. అంటే అసలైన ఆ చదువుల్లో ఉండేటువంటి అసలైనటువంటి యొక్క విద్య ఏమిటో, ఆ జ్ఞానాన్ని బోధించేటువంటి యొక్క విద్య అది కూడా తెలుసుకున్నాను వారి దగ్గర నుంచేను అని చెప్పని అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటంటే ఇది మామూలుగా జీవనోపాధికి పనికొచ్చేటువంటి యొక్క విద్యలతో పాటుగా ఆధ్యాత్మికమైనటువంటి యొక్క విద్య మనసులు ఎందుకు వచ్చాం ఈ లోకంలోకి, ఎప్పుడు ఎలా పెడుతూ ఉంటాము, ఆంతర్యం ఇదేనా దీనికి, ఇంకా ఏదైనా అవతలది ఉన్నదా అనేటువంటి అసలైనటువంటి యొక్క జ్ఞానాన్ని మనకి బోధించేటువంటి యొక్క వారు గురువులు. ఇప్పుడు ఆధ్యాత్మిక గురువులు వేరుగా ఉంటారు అని తెలుసుకోవాలి మనం. ఈ గురువుల్లో నుంచే ఆ గురువులు కూడా ఉంటారు, వీళ్ళది వీళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. ఏంటి స్కూళ్ళల్లో గురువుగారి ఆ ఉపాధ్యాయుల వారి దగ్గర నుంచి, తర్వాత ఆధ్యాత్మిక విద్యను బోధించే వారి దగ్గర నుంచి కూడా మనం రెండింటినీ కూడా నేర్చుకోవాలి. ఇద్దరు గురువులుగానే మనకి ఉంటారు. అంటే కదలగలిగినటువంటి వాడు, కదిలించే శక్తివంతుడు అయినటువంటి యొక్క ఈ మానవుడు ఉన్నాడే, రాను స్థాణువులే అయిపోతున్నాడు, తప్పులు చేస్తూ ఉంటాడు. ఎంత కొంత వయసు వస్తే పోనీ ఏదో తెలియక చేస్తుంటాడు అనుకుంటాడు, కాదు మళ్ళా పెద్ద యుక్త వయసును చేస్తాడు, వయసు మీరిన తర్వాత చేస్తాడు. ఎంత వయసు వచ్చినా ఈ చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ పోతూ ఉంటాడు. అదిగో అటువంటి మన జీవితాలకి ఒక వెలుగునిచ్చి ఒక జ్ఞానాన్ని ఇచ్చి, ఇదిగో ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని గడుపుకోవాలన్నైనా అసలైనటువంటి యొక్క విశేషం ఇది, ఇది నీ జీవితంలో పనికొస్తుంది అనేటువంటి వాటిని తెలియజెప్పేటువంటి వారు జ్ఞాన గురువులు వాళ్ళు, వాళ్ళు కూడా అవసరమే. ఎందుకంటే మన జీవితాన్ని తీర్చిదిద్దేటువంటి వాళ్ళు, ఇదిగో ఈ పద్ధతి ఈ ప్రకారం వెళ్తే బాగుంటుంది, ఈ ప్రకారం వెళ్తే బాగోదు అని మనకి చెప్పేటువంటి వారు జ్ఞాన గురువులు అని చెప్పి నన్ను అంటారు. ఇంకోటి ఏంటంటే ఎంతో ఎదుగుతాం మనం, ఎంత ఎదిగినప్పటికీ కూడా, ఎంతో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి ఒక విశేషం ఒకటి వెంటాడుతూ ఉంటుంది మనిషికి. అది ఎవరికైనా ఉంటుంది. మనం ఆలోచన చేసుకుంటే ఎంత పెద్ద పదవుల్లో ఉన్నప్పటికీ, ఎంత ఎదిగినప్పటికీ కూడా ఒక అశాంతి అనేటువంటిది ప్రతి మానవుడిలోనూ ఉంటుంది. అది దాన్ని తెలియజెప్పి దాంట్లో నుంచి బయటకు వచ్చి ఇటువంటి యొక్క మార్గాన్ని దర్శనం చేసేటువంటి వాడు గురువు. గురు శబ్దానికి చాలా గొప్పది ఉంది. గురువు అంటే గురువు అంధకార సృకారో తన నిరోధక అని చెప్పనని, అంధకారం అనేటువంటి యొక్క అజ్ఞానంలో నుంచి జ్ఞాన వెలుగును ప్రసాదించేటువంటి వాడు గురువు అని చెప్పనని పూర్వం నుంచి మనకు వస్తున్నటువంటి యొక్క శాస్త్రం. ఒక పెద్ద మహాశిల్పి లాంటి వాడు గురువు అని చెప్పని అన్నారు. అంటే రాయి తీసుకుంటే దాని మీద ఎక్కుతాడు, శిల్పం చేస్తాడు, అన్నీ కూడా చేస్తాడు, చేసి దాని చివరాఖరికి ఆ రాయి మీద ఎక్కి కూర్చుని శిల్పం చెక్కినటువంటి రాయి, దాన్ని ఒక అర్చామూర్తిగా దేవాలయంలో ప్రతిష్ఠ చేసి ప్రాణం పోస్తే
ఆ శిల్పి యొక్క గొప్పతనం దాంట్లో మిమ్మల్ని కనపడుతుంది. అలాంటి దేవాలయంలో ఈ శిల్పి లాంటి వాడు ఆ దేవాలయాన్ని అర్చామూర్తిని మనకి తీర్చిదిద్దేటువంటి యొక్క వాడు గురువుగారు, అటువంటి మహాశిల్పి అన్నమాట. కాబట్టి మనమంతా కూడా ఆ జ్ఞాన గురువుని వెతుక్కుంటూ ఉండాలి. అది గురుమూర్తి యొక్క లక్షణం. గురున్ గురుతమో ధామ అని చెప్పిన దీంట్లో మనకి లలితా సహస్రనామంలోనూ వస్తుంది. తర్వాతనేమో విష్ణు సహస్రనామాల్లో కూడా నామం వస్తుంది. గురువు గురించినటువంటి నామాలు చాలా గొప్ప నామాలు. అమ్మవారికి గురువు యొక్క నామాలు, అట్లాగే విష్ణు సహస్రనామంలోనూ గురువు యొక్క నామం ఉంటుంది. విశిష్టత వాళ్ళ ఈ రెండు నామాల్లో కూడా గురువు యొక్క విశిష్టత మనకి తెలియపరుస్తూ ఉంటుంది. అది గొప్ప విశేషం, గురుమూర్తి యొక్క విశేషం అన్నమాట అది. కనుక మనల్ని తీర్చిదిద్దేటువంటి వాడు జ్ఞాన గురువు. పూర్వం నుంచి చూసుకునేటట్లయితే గురువులు శ్రీకృష్ణుడు ఏమన్నారు, వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురువు అన్నారు. జగద్గురు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ. జగద్గురు ఎట్లా అయినాడండి ఏం చెప్పినాను ఓ చిన్న ప్రశ్న. ఎలా అయినారు జగద్గురువు అని చెప్పినానంటే, ముద్దుగారే యశోద ముంగిట ముచ్చము వీడు దిద్దరాని మహిమల దేవకీసుతుడు అన్నాడు అన్నమయ్య. దాంట్లో ఉంది అసలు గురువుగారు ఎట్లా అయినాడు అనేటువంటి ఒక విశేషం. ఆ పదంలో ఆయన మనకి నిక్షిప్తం చేసి ఇచ్చాడు అన్నమయ్య. ఏంటది ముద్దుగారే యశోద ముంగిట ముచ్చము వీడు అని అన్నాడు. ముచ్చము అనగానే మనకి నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాల్లోనూ కూడా నవగ్రహాలకి నవరత్నాలు ఉన్నాయి. నవరత్నాలు అంటే చంద్రుడికి సంబంధించినటువంటిది ముచ్చం, అలాగే సూర్యుడికి కెంపు, గురువుగారికి కనక పుష్యరాగం, ఇలా అందరికీ కూడా నవరత్నాలు ఉన్నాయి. ప్రతి 9 గ్రహాలకి కూడా అంటే ముఖ్యంగా కావాల్సినటువంటిది ముచ్చం అనేటువంటిది చంద్రుడు. ముచ్చం అనే పదం మనం ఏమనగానే చంద్రుడి జ్ఞాపం రావాలి మనకి. చంద్రుడు అనగానే మనకారకుడు చంద్రుడు, మనస్సుకి ఆయన అధీనంలో ఉంటుంది చంద్రుడు. అంటే ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు అనగానే యశోద, ఆ చంద్రుడు జ్ఞాపం రావాలి. చంద్రుడికి ఒక ఉచ్చరాశి ఉంది. 12 రాశులు ఉంటే 12 రాశుల్లో చంద్రుడికి ఒక ఉచ్చరాశి ఉంది. ఏమిటా రాశి? వృషభ రాశి. వృషభ రాశిలో చంద్రుడి 3 నక్షత్రాలు ఉన్నాయి. ఒకటి రోహిణి, ఇటు హస్త శ్రవణం. ఈ 3 చంద్రుడి యొక్క నక్షత్రాలు. 27 నక్షత్రాల్లో ఒక్కొక్కరికి 3 నక్షత్రాలు వచ్చినాయి. అందులో చంద్రుడికి వచ్చినటువంటివి ఈ 3 నక్షత్రాలు. అంటే ఈ 3 నక్షత్రాల్లో ఉచ్చరాశి అయిన చంద్రుడికి ఉచ్చరాశి అయినటువంటి యొక్క వృషభ రాశిలో చంద్ర నక్షత్రం రోహిణి నక్షత్రం. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు అన్నమయ్య మనకి, వృషభ రాశిలో ఉచ్చస్థితి అయినటువంటి చంద్రుడి యొక్క రాశి నక్షత్రం అయినటువంటి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవ జన్మించాడు అని చెప్పాడు ఈ చిన్న శ్లోకంలో. అది మనకెందుకు కావాలి అంటే చంద్రుడు అంటే ముచ్చం అంటే చంద్రుడు కాబట్టి, చంద్రుడు అంటే మనస్సు కాబట్టి, మనస్సును స్వాధీనంలో ఉంచుకొని మాయను జయించినటువంటి వాడు కాబట్టి కృష్ణం వందే జగద్గురు. ఆయన జగద్గురు ఎందుకని, మనస్సును స్వాధీనం చేసుకున్నటువంటి యొక్క మహానుభావుడు. మనస్సును స్వాధీనం చేసుకునేటువంటి యొక్క విశేషాన్ని మనకి తెలియపరుస్తూ ఆ మార్గాన్ని చూపించినటువంటి వాడు గురువు కాబట్టి కృష్ణ వందే జగద్గురు అన్నారు. మరి గీత బోధ చేశాడు, ఆయనే పరమ గురువు. కనుక మరి అర్జునుని నిమిత్తంగా చేసుకుని మనకందరికీ కూడా భగవద్గీత అని బోధించాడు. భగవద్గీతకి ఒక అది అందరికీ కూడా వర్ణ వర్గ భేదాలు ఏం లేవు. దానికి మన జీవితం ఏ విధంగా నడుపుకోవాలి అనేటువంటిది దాంట్లోనే ప్రాముఖ్యంగా ఉంటాయి. కనుక భగవద్గీతనే మనకి బోధించినటువంటి పరమ గురువు శ్రీకృష్ణుడు. ఆయన అందరికీ గురువే. అది గురువు అంటే అటువంటి వాడు, అంటే మనస్సును స్థిరీకరణ చేసుకున్నటువంటి వాడు. మనస్సును జయించి, మాయను జయించి మనస్సును స్వాధీనంలో ఉంచుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఆ మార్గాన్ని చూపించేటువంటి వాడు గురువుగారు అని శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర మనకి తెలుసుకున్నాం. అంటే ఈ మనసులో కలిగేటువంటి యొక్క ఎంత పెద్ద ఎదిగినప్పటికీ కూడా మనసులో కలిగేటువంటి యొక్క అశాంతిని దాన్ని రూపు మాపి నీ కర్తవ్యాన్ని బోధించేటువంటి యొక్క వాడు
గురువు అవుతారు. అలాంటి గురువుల్లో మనం చెప్పుకోవాల్సినటువంటి వాడు గురువు శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే రామ శ్రీరామచంద్రుడికి అన్నీ కూడా తీర్చిదిద్దినటువంటి వాళ్ళు వశిష్ఠ మహర్షి వారు, విశ్వామిత్ర మహర్షి వారు, వాళ్ళు గురువులు ఆయనకి. అందుకనే వశిష్ఠుల వారు చాలా శాంత పురుషుడు, సాత్విక గుణం కలిగినటువంటి వాడు. సత్వ రజ తమో గుణాల్లో సాత్విక తత్వం వశిష్ఠ మహర్షి వారిది. అందుకని శ్రీరామచంద్రుడికి వాళ్ళ నలుగురికి కూడా పేర్లు కూడా ఆయనే పెట్టాడు. వశిష్ఠుల వాడే పేర్లు పెట్టారు బారసాల రోజున. అట్లాగే ఆయనే అన్నీ కూడా సమస్త విద్యలు కూడా బోధించాడు శ్రీరామచంద్రుడికి. అటువంటిది గురుస్థానం. అలాగే ఒక్కొక్కని తీసుకుంటే మనం ఏ యుగంలో తీసుకున్నప్పటికీ కూడా ఆ గురువుల యొక్క ప్రాముఖ్యత మనకి లభిస్తూ ఉంటుంది. అలాగే వాల్మీకి మహర్షి, ఎవరికి కుశలవుల ఇద్దరికి కూడా వాల్మీకి మహర్షి గురువు గారు. అంటే వ్యాస భగవానుడు, వ్యాస భగవానుడు, వ్యాస పూర్ణిమని మనం చేసుకుంటాం. వ్యాస భగవానుడు కూడా గురువు, అష్టాదశ పురాణాలు రచించాడు, మరి భాగవతం రచించాడు, మహాభారతం. ఆయనే గురువు వ్యాస భగవానుడు. ఆయన వ్యాస భగవానుడు గురువుగారిగా చేసుకుంటాం. అందుకని విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి ఆయన పేరే బిగిన్ అవుతుంది ఆయనతోటి. వ్యాసం వశిష్ట నప్తారం అని చెప్పనని అటువంటి మహానుభావులు గురువులు. వాళ్ళు ఏమి ఆశించరు, మనకి నిస్వార్థరహితంగా ఉండేటువంటి వాళ్ళు గురువుగారులు. అది ప్రాముఖ్యత, గురువు యొక్క ప్రాముఖ్యత. దాంట్లో విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు ఇది కూడా చెప్తారు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చాగయ్య మనకి దీని మీద ఒక చిన్న చక్కటి, ఇది చదువుకుంటే, చాగయ్య గారి యొక్క కీర్తన చదువుకుంటే గురువు యొక్క లక్షణాలన్నీ దాంట్లోనే వస్తాయి. గురువు లక్షణాలు ఎప్పుడైతే తెలుస్తాయో ఆయన స్థానం ఏమిటో అది దాంట్లోనే మనకి ఇంప్లై అయ్యి ఉంటుంది. గురువు చెల్లగింజ, గురువే భ్రమరము, గురువు భాస్కరుడు, గురువు భద్రుడగు, గురువుని ఇవనుకుంటి రామా అన్నాడు చాగయ్య. ఇవి మనం ఇప్పుడు విశ్లేషణ చేస్తే గురువు యొక్క స్థానం మనకు అర్థమైపోతుంది. మొట్టమొదటి ఏమన్నాడు చాగయ్య ఈ కీర్తనలో, గురువు చెల్లగింజ అన్నాడు. గురువు చెల్లగింజ అంటే ఏమిటి? చెల్లగింజ అని పూర్వం, ఇప్పుడంటే ఏవో వాటర్ ఫిల్టర్స్ అవన్నీ కూడా వస్తున్నాయి, లేకపోతే ఆర్ఓని గీరోని ఏవో చాలా ఉంటాయి, ఆ పేర్లు కూడా నాకు రావు. అలాంటి వాటర్ని శుద్ధి చేసేటువంటివి, మంచి స్వచ్ఛమైనటువంటి యొక్క నీటిని మనం తాగడానికి ఏ అనారోగ్యాలు రాకుండా ఉండేటట్టుగా అవన్నీ ఎక్విప్మెంట్లు ఉన్నాయి. పూర్వకాలంలో అది లేదు. గురువు చెల్లగింజ అన్నాడు. చెల్లగింజను ఒక గింజ ఉంటుంది, దాన్ని గంధం తీస్తారు. గంధం తీసి బురద నీళ్ళు అన్నీ పైనుంచి వస్తూ ఉంటాయి పూర్వం ఆ నదుల్లో నుంచి, ఆ తటాకాల్లోనూ. ఆ ఇంటి వచ్చిన బిందెడు నీళ్లు తెచ్చుకొని ఈ చెల్లగింజ అరగదీసి ఆ గంధాన్ని ఆ నీళ్లలో వేస్తారు. వేస్తే అది ఏం చేస్తుందంటే ఆ గంధం ఈ మడ్డి అంతటినీ కూడా, ఈ చెడు పదార్థములు, ఆ బురదని గిరదని అంతటినీ కూడా అడుక్కి తేల్చేసేస్తుంది. ఆ పై తేట నీళ్లు ఉంటాయే మంచి నీళ్లు, అవి వేరే పాత్రల్లోకి వంచుకుంటారు. అది స్వచ్ఛమైనటువంటి యొక్క నీళ్లు, అనారోగ్యాలు ఏమి వాళ్ళకి రాలా, ఆనందంగా ఉన్నారు. అటువంటి వాడు గురువు అన్నాడు. చూసారా ఎంత చాలా చక్కగా చెప్పాడు త్యాగరాజస్వామి. గురువు చెల్లగింజ అంటే తను అరిగిపోయినప్పటికీ కూడా శిష్యులందరూ కూడా బాగా ఉండాలి, వాడు స్వచ్ఛంగా ఉండాలి అనేటువంటి వాడు గురువు. అసలైనటువంటి గురువు అంటే ఆయన. చూసారా మరి చెల్లగింజ అరిగిపోతాం చివరికి, అరిగి అరిపోతుంది, ఇంకా అది తీసేసి కొత్త చెల్లగింజ తీసుకోవాల్సిందే. అంటే తను అరిగిపోయినప్పటికీ కూడా ఇతరుల యొక్క బాగోగులను చూసేటువంటి వాడు, తను అరిగిపోయినా తనకంటే ఇంకా ఉన్నత స్థానాన్ని పొందాలి నా శిష్యులు అనుకునేటువంటి వాడు, అది గురుస్థానం, అది గురువు. గురువు చెల్లగింజ, గురువే భ్రమరము అన్నాడు. గురువు భ్రమరం, ఎంత మంచి ఉదాహరణ అండి చాగయ్య మనకి ఇచ్చింది. గురువే భ్రమరం. భ్రమరం ఏం చేస్తుందంటే ఒక చిన్న కీటకాన్ని, పురుగుని తీసుకొస్తుంది, అది అక్కడ పెట్టి దాని చుట్టూత జుమ్ అని ఆ శబ్దం చేస్తూ నాదం చేస్తూ తిరుగుతూ ఉంటుంది. తిరగటంతో ఆ లోపల ఉండేటువంటి యొక్క పురుగుందే అది భ్రమరంగా మారుతుంది.
సరే, ఎటువంటి ఉదాహరణ? ప్రకృతిలో నుంచి తీసిన ఉదాహరణ ఇచ్చాడు మనకి గురువు అంటే ఎవరు అనేటువంటి త్యాగరాజస్వామి. అంటే ఒక ఎందుకు పనికిరానటువంటి యొక్క పురుగుని తీసుకొచ్చి దాని చుట్టూ తా ఈ నాదం చేస్తూ తిరుగుతుందే ఈ భ్రమరము, అది భ్రమరమే అవుతుంది చివరికి ఆ పురుగు. అంటే ఏమీ తెలియనటువంటి వాళ్ళని తీసుకొచ్చి తను విద్యా బోధన చేసి వాడికి విజ్ఞానాన్ని పంచిపెట్టి అజ్ఞానాన్ని తొలగించి చీకటిని పోగొట్టి వెలుగునిచ్చేటువంటి యొక్క వాడు, ఇదిగో తనంతట వాడుగా చేసేటువంటి వాడు మహాగురువు. అంతేగాని వీడు పైకి వస్తున్నాడు రాని బాధపడేటువంటి వాడు, వీడిని ఎట్టాగానే అణదొక్కుదాం అనుకునేటువంటి వాడు గురువు కాదు. గురువు అంటే అది, గురువు చెల్లగింజ గురువే భ్రమరము. గురువు భాస్కరుడు అన్నాడు. ఇది అసలైనటువంటి ఉదాహరణ. భాస్కరుడు అంటే సూర్యభగవానుడు అండి. గురువు అంటే సూర్యభగవానుడు దగ్గర ఎవరు నేర్చుకున్నారు? ఆంజనేయ స్వామి నేర్చుకున్నాడు సూర్యభగవానుడి దగ్గర. ఆయన శిష్యుడు. నేమయ్యా, నేను ఇక్కడ ఉదయిస్తూ ఉంటాను, తిరుగుతూ ఉంటాను, నీకు నేను ఏ విధంగా చెప్తాను అంటే, ఏం పర్వాలేదు స్వామి, మీరు ఎక్కడ తిరిగితే నేను అలాగే మీ వెనకాల నేను తిరుగుతూనే ఉంటాను, మీరు నాకు అన్ని శాస్త్రములు అన్నీ కూడా చెప్పండి అని చెప్పి పట్టు విడవకుండా హనుమ సూర్యభగవానుడి దగ్గర తిరుగుతూ ఉండేవాడు. అలా అన్ని విద్యలు నేర్చుకున్నాడు. వేద వ్యాకరణం నవవ్యాకరణ పండితుడైనాడు, వేదశాస్త్ర పారంగతుడైనాడు, ఉత్తరాది హిందుస్థానీ సంగీతానికి కూడా ఆద్యుడు ఆంజనేయ స్వామి. సరే, అన్నిటిలోనూ కూడా ఆయనని తర్ఫీదు ఇచ్చినటువంటి ఆయన సూర్యభగవానుడు. సూర్యభగవానుడు గురువు లాంటివాడు అని చెప్పనని అన్నాడు. అంటే గురువు సూర్యుడిగా ఉండాలి అని చెప్పనని ఆయన అభిమతం. ఎవరిది త్యాగయ్యది? ఏమిటి ఏమిటి సూర్యుడు భగవానుడు అని చెప్పనంటే, సూర్యోమరేచిమాదత్తే సర్వస్మాద్భవనాదధి తస్యా పాక విశేషేణ శృతం కాల విశేషణం. కాలభేదాలను అన్నీ కూడా సూర్యభగవానుడి యొక్క కిరణముల పరిపాక విశేషం వలన జరుగుతుంది. కాలం అనగానే మనం టైం చూసుకుంటాం. అది ఎలా జరుగుతుంది అంటే సూర్య కిరణముల పరిపాక విశేషం మూలంగా జరుగుతుంది అని చెప్పిన వేదం చెప్తుంది. అంటే సూర్యభగవానుడు లేనిదే మనకి టైంకి ఏమీ తెలియదు. ఆయన వల్లనే ఈ యొక్క టైం మనకి తెలుస్తుంది. ఉదాహరణకి ఏంటంటే, కిందటి సంవత్సరం విజయవాడలో ఈ రోజున సూర్యోదయం 6:05 అయితే, వచ్చే సంవత్సరంలో కూడా ఇదే రోజున విజయవాడలో 6:05కే సూర్యోదయం అవుతుంది. అంటే అంత సమయపాలన చేసేటువంటి వాడు సూర్యభగవానుడు. లేకపోతే అసలు ఇది ఈ పుస్తకాలు లేవు, జ్యోతిష్ శాస్త్రము లేదు, ఖగోళ శాస్త్రము లేదు, అన్ని ఇంతలో పుస్తకాలు ఉండి అన్ని చించిపారాడే. అంటే అంత సమయపాలన చేసేటువంటి వాడు, కనుక అందరినీ కూడా పోషించేటువంటి వాడు ఆయన. సూర్యుడు లేనిదే మన జీవనం గడవదు. అటువంటిది సూర్యభగవానుడు లాంటి వాడు గురువు అన్నాడు. సూర్యుడు ఇప్పుడు మనకి బురద నీళ్లు తీసుకుపోతూ ఉంటాడు, సముద్రం మీద కిరణాల ద్వారా నీళ్లు తీసుకుపోతూ ఉంటాడు, పైకి తీసుకెళ్తాడు. మేఘో విత్తు స్థరయుత్రన్ ఉష్ణుహేతాన్వా వృందే ఆదపతి వశ్యాన్ గృహాది. అంటే ఏం చేస్తున్నాడు, ఆయనకి భేదమేం లేదు. బురద నీటిని తన యొక్క ఒక రసాయనిక ప్రక్రియ ద్వారా కిరణముల ద్వారా గ్రహిస్తున్నాడు. బురద నీళ్లు, మురికి నీళ్లు, అట్లాగే సముద్రంలో ఉప్పు నీళ్లు, ఇవన్నీ కూడా తీసుకుని వెళ్తాడు. తీసుకుని వెళ్ళి ఆ పైకి తీసుకెళ్ళిన తర్వాత మేఘాలుగా ఉంటాయి, ఉరుములు మెరుపులు మేఘాలతో మళ్ళీ వర్షిస్తున్నాడు, మంచినీళ్ళు ఇస్తున్నాడు. ఇట్లాంటి మురికి నీళ్ళు అన్నిటినీ కూడా తీసుకుని మంచినీళ్ళు ఇస్తున్నాడు, ఎవరు అడిగారండి? అంటే గురువుగారు కూడా వాళ్ళలో ఉండేటువంటి యొక్క ఆ చెడు యొక్క ఆలోచనని తీసేసి సదాలోచనను వాడికి కలిగించి ఆనందపరిచేటువంటి వాడు, గొప్పవాడినిగా చేసేటువంటి వాడు, తనకంటే ఇంకా గొప్పవాడుగా చేసేటువంటి వాడు గురువు భాస్కరుడు. అంటే సమయపాలన్ని కూడా నేర్పేటువంటి వాడు సూర్యభగవానుడు. మనకు అన్నీ ఆయన కిరణజన్య సంయోగ క్రియ. ఆరోగ్యాన్ని కానీ ఆహారాన్ని కానీ ఇచ్చేటువంటి వాడు ఆదిత్యుడు. ఆయన లేకపోతే ఏం లేదు. కాబట్టి గురువు ఆదిత్యుడు లాంటివాడు అన్నాడు. ఎటువంటి ప్రయోగం చేశాడు త్యాగయ్య? గురువు అంటే ఎంత ఉదాహరణ ఇచ్చాడండి మనకి, చాలా గొప్ప ఉదాహరణ. సూర్యభగవానుడే గురువు లాంటివాడు అని చెప్పని అన్నాడు. గురువు అంటే సూర్యభగవానుడు లక్షణాలు ఉన్నవాడు గురువు. ఏమీ ఆశించకుండా మనం ఏమన్నా ఇస్తున్నామండి సూర్యుడికి, నమస్కారం కూడా పెట్టాం, ఆడు నండెత్తికి వచ్చిన తర్వాత లేస్తున్నాం మనం, చూసారా? అందువలన సూర్యభగవానుడికి మనం రుణపడి ఉన్నాం, గురువుగారికి రుణపడి ఉన్నాం,
గురువుకి ఆ లక్షణాలు ఉండాలి అని చెప్పి నన్ను అన్నాడు. కాబట్టి గురువు చెల్లగింజ, గురువే గురువు భ్రమరము, గురువే భాస్కరుడు, గురువే భద్రుడగు అన్నాడు. అంటే మనకి అన్ని క్షేమ సమాచారాలు అన్నీ కూడా చూసేటువంటి వాడు, మనని భద్రంగా చూసేటువంటి బంధతే ఇది భద్రం అన్నారు. అంటే మనని శుభప్రదంగా ఉండేటట్టుగా చూసేటువంటి వాడు ఆ యొక్క గురువు గారు అని చెప్పని చాలా చిన్న లైన్లో చక్కటి కీర్తన రాశాడు. గొప్ప కీర్తన ఇది ఆ త్యాగరాజస్వామి వారికి. అటువంటి మహానుభావులు మనకి ఇచ్చినటువంటి గురువు గారి యొక్క లక్షణాలు మనం చెప్పుకోగలుగుతూ ఉన్నాం. అటువంటి గురువు మనకి అన్నింటిలో కూడా మనకి ఎక్కువ భాగం మనకు కావాల్సింది విష్ణు సహస్రనామంలోది కానీ, లలిత సహస్రనామంలో కానీ అమ్మవారు కూడా గురువు యొక్క లక్షణాలు కలిగినటువంటిది. శాక్తేయులందరూ కూడా అమ్మవారిని ప్రార్థన చేస్తారు. గురున్ గురుతమో ధామ సత్య సత్య పరాక్రమ, అది నామం అమ్మవారికి. చూసారా లలిత సహస్రనామంలో అంటే ఆవిడ కూడా ఆవిడకి శక్తి అన్నమాట. ఆవిడ నిస్వార్థం, ఈ మనం అందరం కూడా ఆవిడకి కన్నబిడ్డలం, కన్నబిడ్డలలాగా ఒక తల్లిలాగా అందరినీ కూడా చూసుకుంటుంది. అలాగే గురువుగారు కూడా ఈ ఒక పోషకుడుగా ఒక తల్లిలాగా మనని పోషించి మనకి జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు గురువు అవుతాడు. సాందీప మహర్షి వారు కృష్ణ పరమాత్మకి గురువు, కుచేరుడు కూడా అక్కడే చదువుకున్నాడు సాందీప మహర్షి వారి దగ్గర. అసలు శ్రీకృష్ణ పరమాత్మే ఆయన లీలామానుష విగ్రహుడు, ఆయనకి తెలియదు లేదు, రాని విద్యలు లేవు, అన్ని విద్యలకి ఆయనే ఆధారం. అయినప్పటికీ కూడా సామాన్యమైనటువంటి వాడుగా జన్మించాడు కాబట్టి ఆ విద్యలు నేర్చుకోవాలి కాబట్టి సాందీప మహర్షి వారి దగ్గరికి వెళ్ళి విద్యలు నేర్చుకున్నాడు ఆయన. సరే చివరికి అన్నారు, అయ్యా నేను గురుదక్షిణ ఇచ్చుకుంటాను సాందీప మహర్షి గారు, మీకు ఏదో చెప్పండి అని చెప్పని అన్నారు. ఏమయ్యా నువ్వు పరమాత్మయ్యా, నిరాకార నిరంజన పరబ్రహ్మతత్వం ఈ ఆకారం తీసుకుని నన్ను ఇక్కడికి వచ్చావు, నీకు తెలియదేముంది, నేను నీకు చెప్పింది ఏమిటి, ఏదో నాకు నీ గురువుగారు అనేటువంటి యొక్క పదవిని నాకు కట్టబెట్టాలని అనుగ్రహించావయ్యా కృష్ణ పరమాత్మ నాకు ఈ యొక్క పదవిని, అంతేగాని మీరు గురుదక్షిణ నాకివ్వటం ఏమిటి, మీరు మహానుభావుడి పరమాత్మ స్వరూపం అయ్యా అని చెప్పిన అంటే కాదండి ఏదోటి అది అనుసరణీయంగా ఉండాలి గురుకులంలోనూ అని చెప్పినంటే ఇంతలో ఆ సాందీప మహర్షి వారి యొక్క భార్య బయటకు వచ్చింది. ఎప్పుడు రారు పాపం వాళ్ళు బయటకు వచ్చి, ఏమండి అటువంటి పరమాత్మే మీకు శిష్యుడిగా ఇక్కడికి వచ్చి నేర్చుకున్నందుకు మన పిల్లవాడొకడు మరి పోయినాడు కదా, వాడు ఎక్కడున్నాడో ఏమిటో చూసి కాస్త ఆ పిల్లవాడిని మనకి అనుగ్రహించమని చెప్పండి అని అడగండి అని చెప్పనని అడుగుతోంది. సాందీప మహర్షి అడగటానికి ఇష్టపడలేదు. పరమాత్ముడు కలిపితే ఈ యొక్క కోరికలు ఏమిటి మనకి, మోక్షాన్ని ప్రసాదించమని అడగాలి కానీ అని చెప్పని అనుకున్నాడు. అయితే కృష్ణ పరమాత్మ సరే గురుపత్ని వారి యొక్క అభిప్రాయం అయింది కాబట్టి మీ అభిప్రాయం కూడా అదే కాబట్టి గురుదక్షిణ ఇస్తాను అని చెప్పని అన్నాడు. గురువు అంటే ఆ విధంగా ఉంటుంది. గురుదక్షిణ ఇస్తానంటే ఏం చేశాడు, ఆయన పిల్లవాడు నీళ్లలో పడిపోయినారు పూర్వం సాందీప మహర్షి వారికి కుమారుడు. ఇక్కడ ఒక చిన్న విశేషం ఉంది అందుకు చెప్పుకుంటున్నాను. గురుమూర్తి అంటే అన్నీ ఆయనకే తెలుసు కదా, ఎక్కడున్నాడో ఆ పిల్లవాడు తీసుకొచ్చి ఇచ్చేయగలడు ఆయన, కానీ ఇవ్వలేదు. అంటే ఒక క్రమ పద్ధతిలో వెళ్ళాలి అనేటువంటిది మనకి నేర్పాడు కృష్ణ పరమాత్మ. సత్రియమగ్నిం చిన్వానహన్ కమగ్నిం చినితే, వేదంలో ఒక భాగం ఉంది దీనికి అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేస్తారు. అగ్నిహోత్రుణ్ణి ప్రార్థన చేస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఆయన ఇస్తూ ఉంటాడు. సంవత్సరం ప్రత్యక్షేణ, బ్రహ్మ ప్రత్యక్షేణ, శరీరం ప్రత్యక్షేణ. ఇప్పుడు ఈ అగ్నిని ప్రార్థన చేస్తే ఒక్కొక్కళ్ళ శరీరం ఎక్కడ ఉన్నది అనేటువంటిది అర్థమయ్యేటట్టు చూపిస్తాడు అగ్ని. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆ అగ్నిని ఆరాధన చేశాడు. ఆయనకే తెలుసు, ఆయన తలుచుకుంటే ఆయన అన్నీ తెలుసుకోగలడు. కానీ సామాన్యంగా ఇక్కడ ఈ లోకంలో పుట్టినందుకు గాను గురుదక్షిణ ఇవ్వటం కోసం గాను ఆ శరీరాన్ని చూపించేటువంటి వాడు అగ్నిడు కాబట్టి ఆ పోర్ట్ఫోలియో అగ్నిది, ఆ శాఖ మంత్రి ఆయన అగ్నిహోత్రుడు. అందుకోసం అని చెప్పని సత్రియమగ్నిం చిన్వానహాకమగ్నిం చినితే శరీరం ప్రత్యక్షేణం, శరీరం ప్రత్యక్షమైంది.
యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు. వారిని అడిగారు, ఆ శరీరం ప్రత్యక్షమైతే దాన్ని తీసుకొచ్చారు, గురువుగారికి ఇచ్చాడు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, గురువు అనేటువంటి వారికి మనకి ఆ నేర్పింది కూడా కృష్ణ పరమాత్మకి ఆయనే. అటువంటిది గురువు యొక్క ప్రాముఖ్యత దీంట్లో మనకి కనపడుతూ ఉంటుందన్నమాట. అది అలాగే ఆదిశంకరాచార్యుల వారు గురువే, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, వీళ్ళందరూ గురువులు మనకి. అంటే ఆధ్యాత్మిక విద్యను బోధించినటువంటి యొక్క మహాగురువులు వీళ్ళందరూ కూడా. అంటే దేనికోసం ఆధ్యాత్మిక విద్య అంటే, భాస్కర శతకంలో వచ్చినది విశేషం ఒకటి ఉంది, చదువది ఎంత చదివిన ఇంచుక రసజ్ఞత చాలకున్న ఆ చదువుది వ్యర్థము అన్నాడు భాస్కర శతకం వాడు. ఇది గురువు యొక్క విశేషం. చాలా ఎన్నెన్నో పెద్ద పెద్ద డిగ్రీలు ఉంటాయి, ఎంకాములు, బీకాములు, ఇంకా బైవి, లేకపోతే ఎంటెక్లు, బీటెక్లు, తర్వాతనేమో వేదశాస్త్రములు, వేదశాస్త్రాల్లో క్రమాంతం, తర్వాతనేమో ఘనం, ఘనపాఠీలు, ఇంకా తర్వాత ఇంకా ఇలాంటి చదువులన్నీ కూడా ఎవరి చదువులు వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివి ఉండొచ్చు. కానీ చదువుది ఎంత చదివినా, ఎంతమంది ఎన్ని విభాగాల్లో ఎన్ని చదువులు చదివినప్పటికీ కూడా, చదువుది ఎంత చదివినా ఇంచుక రసజ్ఞత చాలకున్న ఆ చదువు వ్యర్థము అని చెప్పినాడు భాస్కర శతకం వాడు. అంటే ఏమిటి, ఆ రసజ్ఞత అనేటువంటిది కావాలి. అంటే గురువుగారు అదే చెప్తాడు, రసజ్ఞతని తెలియపరిచేటువంటి వాడు గురువు. ఏమిటి ఆ రసజ్ఞత అంటే, అంటే మనం చదువుకున్న తర్వాత వాట్ రిమైన్స్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది చెప్పారు. మన చదువు తర్వాత ఏది మన దగ్గర మిగులుతుంది అంటే, అందరి గుణములన్నీ, గుణాలని మనం తెలుసుకుని అవతల వచ్చినటువంటి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ వాళ్ళ గుణాలు ఉంటాయి. వాళ్ళ గుణాల్లో కూడా ఒక మంచి గుణం ఉంటుంది, ఎన్నో చెడు గుణాలు ఉండవచ్చు కానీ ఒక మంచి గుణం ఉంటుంది. ఆ మంచి గుణాన్నే తీసుకునేటువంటి యొక్క శక్తి ఉండి మిగతాది వాళ్ళ విమర్శన లేకుండా వదిలేసేటువంటి యొక్క విశేషం నీవు తెలుసుకోవటమే రసజ్ఞత అన్నాడు. అది నీకు ఉత్తరోత్తర పనికొస్తుంది అన్నాడు. నీ జీవితాన్ని నడుపుకోవటానికి సక్రమంలో అది ఉపయోగపడుతుంది అన్నాడు రసజ్ఞతని. అది బోధించేవాడు గురువు. కాబట్టి గురువు మనకి ఆవశ్యకత ఉన్నది మన జీవితంలో. ఇటువంటి విశేషాలన్నీ కూడా చెప్పేటువంటి వాడు గురుడు. అసలు అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది ఒక గురువుకు ఉండాల్సినటువంటి లక్షణాల్లో అవి మనకి బోధించేటువంటిది ఏమిటంటే, మనోవాక్కాయ కర్మల, అంటే మనస్సు చేత కానీ వాక్కు చేత కానీ ఆలోచన కానీ ఒక్కటిగానే ఉండేటువంటి వాడు గురుడు. అది వారిది మనకి బోధిస్తే మనం కూడా ఆ విధంగానే ఉండాలి. అంటే మన ఆలోచన ఏదైతే ఉంటుందో ఆ ఆలోచనే అదే మనం మాట్లాడతాం, ఆ మాట్లాడిందే మనం ఆచరిస్తాము. కాబట్టి మన ఆలోచన కానీ, మన యొక్క మాట కానీ, మన యొక్క క్రియలు కానీ మూడు కూడా ఒకటిగానే ఉంటాయి. అది గురువు. అలా ఉండాలిరా, ఇలా ఉండేటట్లయితే నీ జీవితం సుగమం అవుతుంది, సుఖశాంతులు ఉంటాయి, ఆధ్యాత్మికత ఉంటుంది అని చెప్పేటువంటి వాడు గురువు. ఇది అసలు ఫండమెంటల్ థింగ్. అంటే ఒక ఉపన్యాసకుడు కానీ, ఒక గురువు గారికి కానీ ఉండేటువంటి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే, అతను ఏదైతే ఆలోచన చేస్తాడో ఆ మంచి ఆలోచనని అతను చెప్పాలి, చెప్పినటువంటి ఆలోచనని ఆయన ఆచరించాలి, ఆచరించి ఇదిగో నాయన ఈ విధంగా నేను చేస్తున్నాను కాబట్టి నువ్వు కూడా ఆచరించు అని మనని ఒక మంచి మార్గంలో నడిపించేటువంటి యొక్క మహోదాత్త వ్యక్తి, వెలుగు, జ్ఞానమూర్తి గురువుగారు. మనకి ఇంకోటి ఏంటంటే, ధర్మ, అర్థ, కామ, మోక్షములు నాలుగు ఉంటాయి. ఇవి చతుర్విధ పురుషార్థములు అంటారు. ప్రతి మానవుడికి జీవితంలో ఇవి ఉంటాయి తప్పదు. ఇవే మానవుడి యొక్క జీవితంలో మనకి నాలుగు స్టెప్స్, ధర్మ, అర్థ, కామ, మోక్షములు. అంటే ఈ ధర్మంతో అర్థాన్ని సంపాదించాలి. ఇది గురువుగారు చెప్పేది. ఇప్పుడు ఇవన్నీ గురువు చెప్పి మనకు ఉంటే మనం అందరం ఆచరించామనుకోండి, అసలు ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉంటుంది. ప్రపంచ శాంతి నెలకొల్పేటువంటి వాడు గురువు. విశ్వశాంతిని నెలకొల్పేటువంటి వాడు గురువు. ధర్మార్థ కామ మోక్షముల్లో అర్థాన్ని ఈ యొక్క ధర్మంతో ముడిపెట్టి సంపాదించుకో అని చెప్పేవాడు గురుమూర్తి. ఆచార్యవాన్ పురుషో వేద అన్నది. అంటే ఆచార్యుడు తెలిసి మనకి తెలియజెప్పిన దాంతో ఈ యొక్క లోకక్షేమం జరుగుతుంది అని చెప్పని చెప్పబడింది.
ధర్మానికి అర్థాన్ని ధర్మంతో ముడిపెట్టి దాన్ని తెలుసుకోమని చెప్పిన అన్న అనేవాడు గురుమూర్తి. అర్థం అంటే మన సంపాదన, మన ఏదో డబ్బు సంపాదించాలి కదండి, అది అవసరమే. కానీ అవసరం కదా అని చెప్పనని చెడు మార్గాల్లో నుంచి నికృష్టమైనటువంటి మార్గాల్లో డబ్బు సంపాదించకుండా ధర్మంతో ఆ అర్థాన్ని సంపాదిస్తే సంపాదించుకుని ఉన్నదాంతో సంతృప్తి పడాలి అని చెప్పేటువంటి వాడు గురువు. ధర్మ అర్థం కామం, కామం కామం అంటే మనం కూడా మనకి రుణాలు ఉంటాయి కొన్ని రుణాలు, ఆ రుణాల్లో ఇప్పుడు ఇక్కడ మనం ఈ తీర్చాలి అంటే సంతానవంతులం అవ్వాలి. మనం కూడా మంచి సంతానాన్ని కని మంచి బుద్ధులు విద్యాబుద్ధులు నేర్పి ఇదిగో ఈ దేశానికి నువ్వు కూడా మంచి పనులు చేసి ఇనుమడింపజేయి దేశ కీర్తిని అనేటువంటిది కూడా మనకు రుణం ఉంది, ఆ రుణం తీర్చుకోవాలి. అది దేంతో తీర్చుకోవాలి? ఆ ధర్మంతో ఈ యొక్క కామాన్ని తీర్చుకోవాలి. అర్ధకామాలు కావలసినవే కానీ ధర్మబద్ధంగా ఉండాలి అని చెప్పని చెప్తుంది. అది భారతీయ విజ్ఞానం, అది మన సంస్కృతి సంప్రదాయం. దానివల్లనే మనం ఇతర దేశాల మీద మన సంస్కృతి చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పడానికి అవకాశం ఉంది. దీని తర్వాత మోక్షం అంటే అర్ధకామాన్ని ధర్మంతో గనక మనం అనుభవిస్తే మోక్షసిద్ధి కలుగుతుందిరా అని చెప్పేటువంటి వాడు పరమ గురువు మనకి. మా గురువుగారు విశ్వనాథ సత్యనారాయణ గారి కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికి ఆధ్యాత్మిక గురువులు కళ్యాణానంద భారతీ స్వామివారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆధ్యాత్మికతను అంతగా విద్యను ఆయన దగ్గర నేర్చుకున్నారు. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గురువులు ఆ యొక్క ఉంటేనే పైకి వస్తాను. నేను శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి నడిచే దైవం వారి యొక్క శిష్య రేణువుల్లో నేను కూడా ఒకరిని చెప్పుకోవడానికి సంతోషిస్తూ ఉన్నాను. గురువు తప్పకుండా ఆధ్యాత్మిక గురువులు మనకి ఉండాలి. ఇంకోటి గురువు యొక్క ప్రాముఖ్యతను చాలా చక్కగా వివరించారు గురువు గారు. మీ ధర్మ సందేహాలు మాకు పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. పంపవలసిన మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ది డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమ్మతోట, విజయవాడ, 520010. మా ఈమెయిల్ ఐడి ధర్మ సందేహాలు ddkvij@gmail.com. తదుపరి సందేహం, గృహప్రవేశం జరిగినప్పుడు బూడిద గుమ్మడికాయ గుమ్మం ముందు కడతారు, కానీ మంచి గుమ్మడికాయను దిష్టి తీసి పగలగొడతారు, దీనికి గల కారణం వివరించగలరు? మంచి గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ, ఈ రెండు కూడా గృహప్రవేశాల్లో ఉపయోగిస్తారు. మంచి గుమ్మడికాయ శుభప్రదమైనటువంటిది. మంచి గుమ్మడికాయ అది దాన్ని ఏం చేస్తారంటే ఇవి స్త్రీలు నోములు వ్రతాల్లో కూడా మంచి గుమ్మడికాయని ఉపయోగిస్తారు. మంచి గుమ్మడికాయని 16 ఫలాల నోము అని చెప్పిన కొంతమంది మహిళలు నోములు నోచుకుంటారు. అంటే 16 రకాలైనటువంటి యొక్క ఫలాన్ని ఇతర ముత్తైదులందరికీ కూడా వాళ్ళు ఇచ్చి వారికి ఏదో తాంబూలం అది ఇస్తారు. అటువంటి 16 ఫలాల్లో కూడా గుమ్మడి పండు ఒకటి ఉంది, మంచి గుమ్మడి పండు ఇస్తారు. అంటే అంత పవిత్రమైనటువంటిది, శుభప్రదమైనటువంటిది మంచి గుమ్మడి పండు. తర్వాత ఈ దృష్టి దోషం తగలకుండా ఉండటానికి అని చెప్పనని ఈ గృహప్రవేశం జరిపించేటప్పుడు ఆ యొక్క గుమ్మడికాయని అక్కడ కొట్టి ఆ చక్కెర రెండు పక్కన పెట్టేసేస్తారు. ఎందుకని అది మంచి గుమ్మడికాయ శుభప్రదంగా జరగాలి అని దృష్టి పోవటానికి ఏం చెప్పనని మంచి గుమ్మడికాయని ఉపయోగిస్తారు. ఇంకో విశేషం ఏంటంటే మంచి గుమ్మడికాయకి కొన్ని కొన్ని యజ్ఞయాగాదుల్లో కూడా మంచి గుమ్మడికాయని వాడతారు. హోమాల్లో మంచి గుమ్మడికాయని వాడతారు. శక్తికి సంబంధమైనటువంటి శక్తి ఆరాధన చేసేటువంటి వాళ్ళందరూ కూడా మంచి గుమ్మడికాయను వాడతారు. ఎక్కువగా ఆ హోమాల్లో చేసేటప్పుడు వాడతారు. మనకి మార్కండేయ పురాణం ఉంది. మార్కండేయ పురాణాలు అష్టాదశ పురాణాల్లో మార్కండేయ పురాణం ఒకటి. మార్కండేయ పురాణంలో మనకి దేవీ సప్తశతి అని ఒక పోర్షన్ ఉంది, ఒక భాగం, ఒక గ్రంథం ఉంది. మంత్రశాస్త్రం అంతా కూడా అది. దాంట్లో మీకు ఆ మంత్రాలని చదువుతూ
చండీ హోమం అని చేస్తారు. అమ్మవారు దుర్గామ్మవారే రాహు ఇలాంటి గ్రహాలు రాహు మహర్దశ నడుస్తున్నప్పుడు రాహు సరిగా లేనప్పుడు ఇలాంటిది ఏదో ఉన్నప్పుడు మన పెద్దలు మన మహర్షులు అన్నీ కూడా ఈ చండీ హోమం చేసుకోండి నాయన భక్తి శ్రద్ధలతోటి మీకు అది నయమవుతుంది ఆ దోషం పోతుంది అని చెప్పనని చెప్పబడి ఉన్నది కనుక దాన్ని ఆచరించడానికి ఎవరినైనా ఒక అన్యోన్య సహాయం తీసుకొని వారి ద్వారా ఈ యొక్క హోమాన్ని నిర్వహిస్తుంటూ ఉంటారు. అప్పుడు కూడా దాంట్లో చండీ నవాక్షరీ మంత్రం అని ఒకటి ఉంటుంది. దాంట్లో 9 పర్యాములు కూడా ఈ యొక్క పూర్ణాహుతి చిన్న చిన్నవి జరుగుతాయి. దాంట్లో ఆ పూర్ణాహుతి వచ్చేటప్పుడు 7వది 9వది అనువాకాలు చదివేటప్పుడు ఈ మంచు గుమ్మడికాయనే ఆహుతులుగా ఇస్తారు. చూసారా ఆ చండీ హోమంలో కూడా మంచు గుమ్మడికాయే పనికొస్తుంది అక్కడ. అంటే అంత పవిత్రమైనది శుభప్రదమైనటువంటిది అనేది చెప్పడానికి ఇది కూడా చెప్తున్నాను మీకు ఈ యొక్క మంచు గుమ్మడికాయ విశేషంలో. అట్లాగే చివరికి అన్నింటికీ అయిపోయిన తర్వాత పూర్ణాహుతి చేస్తారు. ఆ పూర్ణాహుతికి ముందు కూడా ఈ గుమ్మడికాయని కూష్మాండం అంటారు దాన్ని. ఈ కూష్మాండాన్నే ముందర ఆ అగ్నిహోత్రంలో ఆహుతి ఇచ్చిన తర్వాత పూర్ణాహుతి సామాన్ దాంట్లో వేస్తారు. అంటే అంత పవిత్రమైనటువంటిది శుభప్రదమైనటువంటిది ఇది ఈ యొక్క మంచి గుమ్మడికాయ దాన్ని వాడతారు కాబట్టి శుభంగా ఉంటుంది. ఇంకా ఏ విధమైనటువంటి దోషాలు ఉండకుండా ఉంటాయని చెప్పనని ఆ గృహప్రవేశాలప్పుడు ఈ మంచి గుమ్మడికాయని పెద్ద గుమ్మం దగ్గరే కొట్టి అటు ఇటు పెట్టేసేసి లోపలికి కుడికాలు పెట్టి లోపలికి బయలుదేరి వెళ్తే అన్నీ శుభంగా ఉంటుంది. ఆ ఇంట్లో చేరిన తర్వాత మనకు అన్నీ కూడా బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది అని చెప్పనని పెద్దలు చెప్పారు కాబట్టి అది ఆచారంగా మనకు వస్తుంది. ఇక బూడిద గుమ్మడికాయ సంగతి ఏమిటండి అనేటువంటిది ఇంకోటి. బూడిద గుమ్మడికాయ ఏంటంటే అది వాస్తు పూజ అని చేస్తారు. అంటే వాస్తుకి కూడా ఒక మనకి ఒక పరమాత్ముడిగా ఒక భగవంతుడిగా మనం ఎన్నుకుంటాం. వాస్తు పూజ వాస్తు పురుషుడు వాస్తు పురుషమావాహయామి అని అంటాం. అంటే ఆ ఇంట్లో ఉండేటువంటి యొక్క ఆ గర్భాన్ని ధాన్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఆయం కట్టుకుని ఒక గృహ నిర్మాణం మనం చేసుకుంటాం. దాన్ని వాస్తు పురుషుడు అని ఉంటాడు. క్షేత్ర బాలకమావాహయ మనం సత్యనారాయణ స్వామి యొక్క వ్రతంలో చేసుకునేటప్పుడు వాస్తు పురుషుడిని కూడా ఆవాహనం చేస్తాం. వాస్తు పురుషమావాహయామి అని అంటే ఆ వాస్తుకు సంబంధించినటువంటి దోషాలన్నింటినీ కూడా పోగొట్టేటువంటి వాడు వాస్తు పురుషుడు అని. ఇప్పుడు ఈ గుమ్మడికాయని బూడిద గుమ్మడికాయని ఆ లోపల ఆ పూజలో పెట్టి వాస్తు పూజకి అది ఇంపార్టెంట్గా తీసుకుంటారు, ముఖ్యంగా తీసుకుంటారు. అక్కడ అది సర్వశుభములను ఇచ్చేటువంటి యొక్క వాడు శివుడు కదండి, వాడు తెల్లగా ఉంటాడు. అంటే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత అన్నారు. ఈశ్వరుడి దగ్గర ఏముందండి, ఊరికి ఏ వీపు పెట్టుకోవడం తప్ప వాడు వీపు తప్పితే ఇంకేం లేదండి, అదే ఐశ్వర్యం. అంటే ఆరోగ్యాన్ని ఇచ్చి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు కూడా ఈశ్వరుడే. అసలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి తేడా లేదు, మనం ఏదో పెట్టుకున్నాం కానీ. కనుక ఆ వాస్తు పూజ దగ్గర ఇది తీసుకుంటారు. సర్వారిష్ట నివారణార్థం ఈ యొక్క గుమ్మడికాయని వీధి గుమ్మ ఈ పూజలో అయిపోయిన తర్వాత వాస్తు పూజ ఇదంతా కూడా అయిపోయిన తర్వాత ఈ బూడిద గుమ్మడికాయని మన గుమ్మం దగ్గర దానికి ఆ పైగా కట్టేస్తారు. దానికి రెండు చిక్కన్లో పెట్టి కట్టేస్తారు. అది సర్వారిష్ట నివారణార్థము అని చెప్పనని, సర్వదోష నివారణార్థము అని చెప్పను, సర్వదృష్టి నివారణార్థము అని చెప్పనని అది కట్టుకుంటారు. అది మన యొక్క ఆచారంగా వస్తుంది, సదాచారంగా దాన్ని మనం ఆచరిస్తూ ఉంటే శుభములన్నీ తొలుగుతాయండి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి, అది ఇన్హరెంట్గా ఉంటాయి కొన్ని కొన్ని. ఆ నెగిటివ్ ఎనర్జీని పోగొట్టేటువంటిది బూడిద గుమ్మడికాయ. అందుకోసం దాన్ని ఎప్పుడు కూడా ఆ బయట గుమ్మం దగ్గర కడతారు, నెగిటివ్ ఎనర్జీ పోవటానికి అని చెప్పినని. అది ఇది మంచి గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయలో ఉండేటువంటి యొక్క విశేషాలు. అది గృహప్రవేశం చేసేటప్పుడు ఎందుకు దాన్ని వాటిని కడతారు, ఒకదాన్ని పూజలో పెట్టి కడతారు, ఒకదాన్ని గుమ్మం దగ్గర పడగలు తగలగొట్టి పక్కన ఎక్కడ పెడతారు అనేటువంటి దానికి విశేషాలు అన్నమాట. చాలా చక్కగా వివరించారు గురువుగారు. తదుపరి సందేహం,
కొన్ని దేవాలయాల్లో దేవునికి ఉత్సవాలలో జగజ్యోతిని వెలిగిస్తారు, ఎందుకని వివరించగలరు? కొన్ని దేవాలయాల్లో వార్షికోత్సవం అప్పుడు జగజ్యోతిని వెలిగిస్తారు అని చెప్పిన బాగుంది. సాధారణంగా దేవాలయాల్లో వార్షికోత్సవం అనేటువంటిది కాకుండా దాన్ని బ్రహ్మోత్సవము అంటారు, బ్రహ్మోత్సవాలు అంటారు. అంటే మామూలు ఏదో సంస్థలకి వాటికి వార్షికోత్సవం చేసుకుంటాం. అంటే మనం ఇప్పుడు ఒక వ్యాపార సంస్థను పెట్టాం లేదా ఒక సమాజాన్ని స్థాపించాం, అది ఒక సంవత్సరం అయిపోయింది అనుకోండి, నలుగురికి సేవార్థం ఒక సమాజాన్ని స్థాపించాము, అది మనం ప్రారంభించి ఒక సంవత్సరం అయింది, వార్షికోత్సవం చేసుకుంటాం. 10 సంవత్సరాలు అయింది దశమ వార్షికోత్సవం, ఇలా మనం మామూలుగా వీటికి పెట్టుకుంటాం. దేవాలయాలు ఆ దేవాలయం కట్టి 10 సంవత్సరాలు అయిందనుకోండి, దానికి బ్రహ్మోత్సవంగా పేరు పెట్టుకుని పిలుచుకుంటాం. ఆ విధంగా జరుగుతుంది. అయితే జగజ్యోతి వెలిగిస్తారు అని చెప్పనని మామూలుగా నిత్యం కూడా దేవాలయాల్లో మన ఇంట్లో కూడా ధూపదీప నైవేద్యములు ఉంటాయి. ఆ దీపారాధనతోటే మనం ఆ పూజను మన ఇంట్లోనూ ప్రారంభం చేసుకుంటాం, దేవాలయంలో కూడా ప్రారంభం చేసుకుంటాం, దాని దీపారాధన అనుకుంటాం. అయితే ఇటువంటి బ్రహ్మోత్సవాల్లో అది కూడా సంవత్సరానికి ఒక మాట బ్రహ్మోత్సవంగా చేస్తారు, వార్షికోత్సవం కింద లెక్కే కానీ దాని బ్రహ్మోత్సవం అనుకుంటాం. అలాంటప్పుడు ఒక దీపాన్ని వెలిగిస్తాం. ఒకప్పుడు ఏం చేస్తామంటే దేవాలయాల ప్రారంభోత్సవంలో కానీ వార్షికోత్సవం అంటే బ్రహ్మోత్సవాల్లో కానీ దాన్ని 3 రోజులు కానీ 5 రోజులు కానీ 7 రోజులు కానీ 9 రోజులు కానీ ఇలా దాన్ని దీక్షగా చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ ఉత్సవాల్ని అంటే త్రయాన్నిక, పాంచాన్నిక, సప్తాన్నిక, నవాన్నిక దీక్ష అంటే 9 రోజులు కూడా దీక్షగా చేస్తాము అని సంకల్పం చేసుకుంటారు. సంకల్పం చేసుకుని ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు. సంకల్పం చేసి కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకునేటప్పుడు ఆ దక్షతగా మనలోకి రావాలి అని చెప్పనని అఖండ దీపం వెలిగిస్తారు. దాన్ని అఖండ జ్యోతి, అఖండ దీపము అంటే ఈ 9 రోజులు కూడా మొట్టమొదటి రోజు నుంచి అంకురార్పణ జరిగినప్పటి రోజు దగ్గర నుంచి కూడా ముగింపు అయిపోయిన తర్వాత అవభృత స్నాన ఉత్సవాలు కూడా జరిగిపోయిన తర్వాత వరకు కూడా ఈ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది, ఆ దీపారాధన వెలుగుతూనే ఉంటుంది. కానీ దాన్ని అఖండ జ్యోతి అంటారు. ఇది సాధారణంగా జరిగేటువంటి యొక్క విశేషం. ఇంకోటి ఏంటంటే జ్వాలాతోరణము అని ఒక ప్రత్యేకత ఉన్నది. అది శివాలయాల్లో ఎక్కువగా జ్వాలాతోరణం చేస్తారు. అది సంవత్సరానికి ఒక మాటే చేస్తారు. అది ఎప్పుడు చేస్తారు? కార్తీక మాసంలో చేస్తారు. కార్తీక మాసం అగ్నిన్నప్ప తికృత్తికాహం అన్నారు. అంటే కృత్తిక అగ్ని నక్షత్రం. కృత్తిక నక్షత్రంలో పౌర్ణమికి సంబంధం ఉండేటువంటిది కార్తీక మాసము. అంటే అగ్నిన్నప్పాత కృత్తికాహం అంటే అగ్నికి అగ్ని నక్షత్రం కృత్తిక. కాబట్టి ఈ కృత్తిక పౌర్ణానికి సంబంధించినటువంటి యొక్క మాసాన్ని కార్తీక మాసము అంటారు. కనుక కార్తీక మాసంలో దీపారాధనే చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. బాగుంది. అందులో అసలు కార్తీక పౌర్ణమి నాడు తీసుకుంటారు దీపా స్నానము, దీపారాధన, దానము. ఈ 3 కూడా కార్తీక మాసంలో ముఖ్యంగా చెప్పబడినాయి. కార్తీక మాసం వచ్చేటప్పటికీ కార్తీక పౌర్ణమి నాడు మీకు జ్వాలాతోరణము అని ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటిది జ్వాలాతోరణం. అది ఏం చేస్తారంటే అటొక కర్ర ఇటొక కర్ర ఒక బాదుల లాంటివి పెట్టేసి మధ్యలో ఈ ధాన్యపు కంకులు ఉంటాయి, అవి తీసుకొచ్చి పెట్టేసేసి అంటే గడ్డిని ఆ విధంగా కడతారు. వాటిని వెలిగించి ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను తీసుకుని అటు ఇటు కూడా తిరుగు దాని కింద నుంచి 3 మాటలు తిరుగుతారు. అట్లాగే భక్తులందరూ కూడా అలాగే వాటి కింద నుంచి తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరుగుతారు అనేటువంటి దానికి ఒక చివరి పురాణ గాథలు ఉన్నాయి, మనకు అన్నీ కూడా పురాణాల నుంచి వస్తాయి ఈ జ్వాలాతోరణానికి. అదేమిటంటే ఈ జీవుడు పోయిన తర్వాత పైకి వెళ్తాడు, మన యొక్క పుణ్యపాప విశేషాన్ని మనం అనుభవించాలి. ఈ అనుభవించేటప్పుడు ఈ అగ్నిజ్వాలలో నుంచి కూడా మనం వెళ్ళాలి అని చెప్పనని మనకి పురాణాలు చెప్తూ ఉంటాయి. అగ్నిజ్వాలలు
కాబట్టి ఇప్పుడు ఈ యొక్క జ్వాలాతోరణం కింద కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఈ ప్రతి సంవత్సరము కూడా ఈ శివాలయంలో వెలిగించేటువంటి యొక్క ఈ జ్వాలాతోరణంకి మూడు మాటలు అటు ఇటు గారికి వెళ్ళినట్లయితే యమలోకంలో ఉండేటువంటి యొక్క ఆ జ్వాలల్ని లేకుండా చేస్తాడు పరమశివుడు అని చెప్పని ఒక ఐతిహ్యం ఉన్నది. అందుకోసం ఇది చేస్తారు అని చెప్పనని అది జ్వాలాతోరణం కార్తీక మాసంలో. ఇంకోటి కూడా ఉన్నది, అసలు ముఖ్యమైనటువంటిది కథ ఇంకోటి ఉన్నది దీనికి సంబంధించిన జ్వాలాతోరణం కథ. అదేంటంటే క్షీరసాగర మథనం జరిగింది. దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా కలిసి మరి సముద్రంలో మునిగిపోకుండా ఆ మందర పర్వతాన్ని పెట్టుకుంటే మరి విష్ణుమూర్తి కూర్మావతారం వహించి ఆయన మీద ఈ మందర పర్వతాన్ని పెట్టారు. ఎందుకంటే మందర పర్వతం మునిగిపోతుంటే ఇంక చీలికేదే ఉంటుంది. అందువలన ఆయన కూర్మావతారంగా వస్తే ఆయన దీని మీద గట్టిగా ఉంటుంది కాబట్టి కూర్మానికి ఈ మందర పర్వతం పెట్టారు. వాసుకి అనేటువంటి యొక్క తాడుగా తీసుకున్నారు, క్షీరసాగరం మథనం చేశారు. దాంట్లో నుంచి బోరుడన్ని వస్తువులు వచ్చినాయి. చంద్రుడు దాంట్లో నుంచి వచ్చింది, లక్ష్మీదేవి వచ్చింది, ఉచ్చేశ్వయం వచ్చింది, ఐరావతం వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, ధన్వంతరి వచ్చాడు, అందరూ దాంట్లో నుంచే వచ్చారు. వీళ్ళందరికంటే మొట్టమొదటిగా వచ్చింది విషం వచ్చింది. అంటే విషం చూసి భయపడిపోవాలని, అందరికంటే వచ్చింది విషం. విషం అగ్ని సంబంధమైనటువంటిది, హాలాహలం అగ్ని సంబంధంగా పొగలొస్తూ ఉంటుంది విషం, హాలాహలం అది మొట్టమొదటిగా వచ్చింది. అది ఏం చేయాలో తెలియలే. అప్పుడు ఎవరిది మనని ఆఖరి ఆదరించేవాళ్ళు అని చెప్పినానంటే శంకరుడి దగ్గరికి వెళ్ళారు, మహాశివుడి దగ్గరికి వెళ్ళారు. మహాశివుడికి అర్థం చేసుకున్నాడు ఇది హాలాహలం ఉంది. మహాశివుడు ఏం చేశాడంటే పార్వతి వైపు చూశాడు. అంటే ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను అని చెప్పినది, హాలాహలాన్ని మింగమంటావా ఏం చేయమంటావని. భార్యాభర్తలు కదండి, మరి ఒకళ్ళకొకళ్ళు సంప్రదించుకుంటారుగా. అందువలన భార్య వైపు చూశాడు. మింగెడివాడు విభుండని, మింగెడిది ఈ యొక్క విషమని, మేలని ప్రజకున్, మింగమని సర్వమంగళ, మంగళసూత్రంబు మదిని ఎంత నమ్మినదో. ఏమి రాశాడండి, ఎటువంటి యొక్క ఇది, ఎంత గొప్పది, ఇది చాలా మంచి పద్యం. వాళ్ళందరూ మహానుభావులు, భక్తులు. మన అదృష్టం అట్లాంటి వాళ్ళు తెలుగులో ఇటువంటి రాసినటువంటికి, మన తెలుగు వాళ్ళందరం కూడా అదృష్టం అన్నమాట. పోతన గారు లాంటి వాడు మనకి ఇటువంటి వాటిని ఇచ్చారు అని చెప్పినట్టు భక్తిభావం ఉట్టిపడుతుంది. మింగెడివాడు విభుండని అంటే తన భర్తే ఈ విషయాన్ని తాగాలి. మింగెడిది విషమని, ఏదైనా మామూలుగా భోజనం కాదుగా, మింగేది విషమని తెలుసు పార్వతీదేవికి. మింగేవాడు తన భర్తని తెలుసు. మేలని ప్రజకున్, ఇది ఎందుకని, ప్రజలందరికీ కూడా భయభ్రాంతులు అయిపోయి అలా విస్తరించిపోతే ప్రజలందరూ కూడా నశించిపోతారు, లోకమంతా అల్లకల్లోలం అయిపోతుంది. మన తల్లి కదండి, మనం అందరం ఆవిడ బిడ్డలం కాదు. అందుకోసం అని చెప్పిన నేను మృంగమని సర్వమంగళ, భర్తను కూడా, భర్తకి విషం తాగుతాడని తెలిసి కూడా విషం అది ప్రజలందరికీ కూడా మేలు కలగాలి అని చెప్పినటువంటి యొక్క సదుద్దేశం కనుక ఆవిడ తల్లి కాబట్టి ఆయన యొక్క మహత్వం కూడా ఆవిడకి తెలుసు కాబట్టి మింగమని సర్వమంగళ, మంగళసూత్రంబు మదిని ఎంత నమ్మినదో అన్నాడు. ఆ మంగళసూత్రాన్ని నమ్ముకుంది ఆవిడ, అంటే దాంట్లో ఉండేటువంటి యొక్క పవిత్రతని మనకి తెలియపరిచింది. దాంట్లో ఆ మంగళసూత్రంలో ఉండేటువంటి యొక్క పవిత్రత, ఆ దాంపత్య సౌఖ్యం, దాంపత్యంలో ఉండేటువంటి యొక్క పవిత్రత, ఆ పవిత్ర భావనలు అది ఎంత విశేషంగా ఉంటుందో అనేటువంటిది దీంట్లో తెలిసి అది ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటిది చెప్పారు దాంట్లో. అయితే ఆవిడ కూడా మింగమన్నది కానీ అగ్ని సంబంధమైనటువంటిది ఈ యొక్క విషయం కాబట్టి అగ్నిదేవుని ప్రార్థన చేసిందండి. అది ప్రోటోకాల్. ఆవిడకి అన్నీ చేత. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు లంకాదహనం చేస్తూ ఉంటే సీతమ్మ తల్లి వాడికి అగ్ని ఏమీ లేకుండా చేయనైనా చల్లగా ఉండేట్టుగా చెయ్యమని చెప్పనని అడిగింది. వాడికి చల్లగా ఉంది ఆంజనేయుడికి, చేయగలరు, ఆవిడే చేయగలదు, పార్వతీదేవే చేయగలదు. కానీ అది అగ్నికి సంబంధమైనటువంటిది కాబట్టి అగ్నిహోత్రుడికి మొక్కుకుందట ఆవిడ. ఏమని, ఇదిగో ఈ యొక్క జ్వాలాతోరణానికి అటు ఇటు నేను నీకు ప్రదక్షిణం చేస్తాను మూడు మాటలు అని చెప్పినని
భర్తతో సహా వాడిని కూడా తీసుకుని పోతానంది పరమశివుణ్ణి కూడా. చూసారా ఆ విధంగా ఈ జ్వాలాతోడన్ నాడు పార్వతీ పరమేశ్వరులు ఉత్సవ గ్రహాలు తీసుకుని అర్చక స్వాములు ఆ జ్వాలాతోరణానికి అటు ఇటు కూడా తిరుగుతారు మూడు మాటలు. అలాగే ఈ భక్తులందరూ కూడా తిరుగుతారు, అది శుభప్రదంగా ఉంటుందని చెప్పారు. ఈ మిగిలినటువంటి యొక్క కంగెలు ఉంటాయే ఆ కాలగా మిగిలినటువంటిది, అవి వాటిని పూర్వం ఏంటి గడ్డి వాములలో ఏంటి పెట్టుకున్నారు, ఆరిపోయిన తర్వాత బాగా ఉంటుంది అని చెప్పారు. పంట పొలాల్లో కూడా జల్లేటువంటి వాళ్ళు, ఈ వీపుది కింద రాలినటువంటి దాన్ని నుదుటను ధరించేటువంటి వాళ్ళు సర్వశుభములు కలుస్తాయి, ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పిన ఉద్దేశం చెప్పిన ఇలా అనేక గాథలు మనకి పూర్వగాథలు దీనికోసం ఉన్నాయి. అది సంవత్సరంలో కార్తీక మాసంలో జరిగేటువంటి యొక్క జ్వాలాతోరణం, అది నిత్య దీపారాధన. ఇది వార్షికం అంటే బ్రహ్మోత్సవాల్లో జరిగేటువంటిది అఖండ దీపంగా దేచుకునేటువంటిది అది. అని ఇన్ని యొక్క విశేషాలు మనం ఈ యొక్క చిన్న ప్రశ్నకి చెప్పుకోవడం జరిగింది, చాలా సంతోషం. చాలా చక్కగా వివరించారు గురుగారు. చివరి సందేహం, పడుకునేటప్పుడు ఎటువైపు తల పెట్టాలి, వివరించగలరు? పడుకునేటప్పుడు ఏ వైపు తలపెట్టి పడుకుంటే మంచిది అని చెప్పనని, ఇది మనకి తెలిసినటువంటి యొక్క విశేషం, అందరికీ తెలిసిందే. మనకి మాకు మ్యాగ్నటిజంలో చెప్తారు, మ్యాగ్నటిజం నార్త్ సౌత్ రెండు పోల్స్ అంటే కొద్దిగా పెద్ద చదువులకు వెళ్ళినప్పుడు ఇది చెప్పడం జరుగుతుంది. అంటే మ్యాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి, అది ఉత్తరం దక్షిణం తూర్పు పడమర, ఇవి చాలా ఎఫెక్టివ్స్ ఉంటాయి. పాజిటివ్ ఎఫెక్ట్స్ నెగిటివ్ ఎఫెక్ట్స్ రెండు కూడా ఉంటాయి దాంట్లో. సైన్స్ చదువుకున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా తెలిసింది, దీనికి పెద్ద సైన్స్ కూడా చదువుకోక్కర్లేదు, గట్టిగా మాట్లాడితే వినాయక చవితి దాంట్లో కూడా మనకి తెలుస్తుంది, ఆ కథలో కూడా మనకి అర్థమవుతుంది. ఎప్పుడు కూడా మనం ఉత్తరాన్ని చూస్తూ ఉండాలి, అంటే మన తల ఈ ఉత్తరం కళ్ళు ఉత్తరం చూస్తూ ఉండాలి, తలగడేమో దక్షిణ వైపుగా ఉంటే ఉత్తరం చూస్తూ ఉంటాం, లేదా పడమర వైపు తల పెట్టుకుని తూర్పును చూస్తూ ఉండేటట్టుగా మనం నిద్రించడం మంచిది. అంటే నెగిటివ్ థాట్స్ రావు మనకి, తర్వాత మనలో ఉండేటువంటి ఆ మ్యాగ్నెటిక్ వేవ్స్ కూడా చక్కగా తిరుగుతూ ఉంటాయి, నెగిటివ్గా ఉండవు. అది దాంట్లో ఉండేటి యొక్క ఆంతర్యం. అంటే దక్షిణం వైపు తల పెట్టుకుని ఉత్తరాన్ని చూస్తూ పడుకోవాలి, లేదా పడమర వైపు తల పెట్టుకుని తూర్పు వైపును చూసుకుంటూ పడుకోవాలి, ఇది మనం పడుకునేటువంటి యొక్క విధానం. ఇది వినాయక చవితి కథలో కూడా వచ్చింది. ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం ఇందాక నేను మనం చేశాను ఆల్రెడీ దాంట్లో, ఎందుకనంటే అలా ఆ విధంగా మ్యాగ్నెటిక్ వేవ్స్ తిరుగుతూ ఉంటాయి, దక్షిణం వైపు తల పెట్టుకుంటే అక్కడి నుంచి మళ్ళా ఉత్తరం వైపు నుంచి మళ్ళీ తిరుగుతూ ఉంటాయి, అప్పుడు మ్యాగ్నెటిక్ వేవ్స్ మనకి సమపాలనలో ఉంటాయి. అంటే విద్యుత్తు మనలో ఆ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది చక్కగా, ఆ శక్తి మనకి శక్తిహీనతగా లేకుండా శక్తివంతులుగానే ఉంటాం మనము అని చెప్పని. మీరు కావాలంటే ఎప్పుడైనా ఒక తడవ ఉత్తరం వైపు తలబెట్టి దక్షిణం వైపు చూస్తూ పడుకోండి ఒకటి రెండు రోజులు, పడుకుంటే మీలో ఒక రకమైనటువంటి యొక్క తేడా కనపడుతుంది మీకే, ఏటో బాగాలేదండి ఇప్పుడే బాగా ఉంది, ఏటో ఎంత పిచ్చి పిచ్చిగా ఉందండి అని అనుకుంటాం మనం. అది విజ్ఞాన శాస్త్రం చెప్పినటువంటిది. ఇక తర్వాత వినాయకుడి కథ అందరికీ తెలిసినటువంటిది, వినాయకుడి కథలో ఆవిడ నలుగు పెట్టింది, బాలుణ్ణి అక్కడ వాడు ప్రాణం పోసి బాలుణ్ణి కాపలా పెట్టింది, ఈ మహాశివుడు వచ్చాడు, ఆవిడ స్నానం చేసింది, లోపల స్నానం చేస్తుంటే కాపలాగా ఈ వినాయకుడిని పెట్టింది, వీరు వచ్చారు, ఆ వాయన్నే అడ్డగించాడు ఈ బాలుడు, అయితే వాడి శిరస్సుని ఖండించాడు, లోపలికి వెళ్ళిపోయినాడు మహాశివుడు. ఏదో ప్రసంగవశాత్తు భార్యాభర్తల ఇద్దరి మధ్యలో కూడా ఈ బాలుడు అక్కడ సంగతి వచ్చింది, అయి వాడు నన్నే ఎదిరించాడు, వాడు ఎవడో ఉన్నాడు అక్కడ ద్వారం దగ్గర అని చెప్పి మరి ఏం చేశారు వాడిని అని అడిగితే, వాడు నా సోలంతో వాడి కంఠాన్ని తెంపేశాను అని చెప్పిన నన్ను తృంచేశాను అన్నాడు. ఆవిడ పాపం చాలా దుఃఖించింది పార్వతి. మరి అప్పుడు
ఏం చెప్పారంటే దానికి, సరే ఏమి నువ్వు దుఃఖించొద్దు, వారికి వేరే అరేంజ్మెంట్ చేద్దామని. ప్రథమో దైవ్యోభిషకం అన్నారు మహాశివుణ్ణి. అఘోరేభ్యో దఘోరేభ్యో అఘోర ఘోరతరేభ్య సర్వేభ్య సర్వసర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్య అని రుద్రంలో ఒక మంత్రం ఒకటి ఏముంటుందంటే, ప్రథమో దైవ్యోభిషకం అని. మొట్టమొదటి శస్త్రచికిత్స నిపుణుడు, మొట్టమొదటి సర్జన్ ఎవరంటే పరమశివుడు అని ఆ మంత్రంలో ఉంది. ఆ మంత్రంతో స్వామివారికి అభిషేకం చేస్తున్నాం మనం లోపల ఆ లింగానికి. అంటే ప్రథమో దైవ్యోభిషకం, మొట్టమొదటి అభిషక్ అంటే వైద్యుడు, అందులో పైగా సర్జన్, సామాన్యమైన సర్జన్ కాదు. ఇప్పుడు మామూలు ఏదో గుండె తీసేసి దానికి ఏదో బైపాస్ ఏదో చేయొచ్చు, లేకపోతే ఈ ఇంకోటి ఇంకో దాన్ని తీసుకొచ్చి దీన్ని క్లిప్ వేసి ఈ కాళ్ళకి మోకాళ్ళకి ఆపరేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఈయన చేసింది అట్లాంటిది కాదు. ఈ పరమశివుడు చేసినటువంటిది ఏమిటి, మనిషికి ఏనుగు తలను పెట్టి సర్జరీ చేశాడు. అందుకని ఆయన ప్రథమ దైవ్యోంశకు అన్నారు ఆయన్ని. అటువంటి ఆయన ఏం చెప్పాడంటే, ఎవరైనా సరే ఇటు దక్షిణం వైపు చూస్తూ ఉత్తరం వైపు తలబెట్టి ఉన్నటువంటి వాడు ఎవడైనా వాడు గణ నుంచి తీసుకురండి అని చెప్పనని పంపించాడు ప్రథమ గణాన్ని. అంటే ఏమిటి, వాడికి మ్యాగ్నెటిక్ వేవ్స్ సరిగా ఉండవు, అప్పుడు వేవ్స్ సరిగా రావు, విద్యుత్ శక్తి అక్కడ ఉత్పత్తి కాదు, అందుకోసం అట్లా వంటి వాడిని తీసుకురండి అని అన్నాడు. ఓ ఏనుగు అక్కడ పడుకుని ఉన్నది, ఆ ఏనుగు ఎలా పడుకుని ఉన్నది, అది దక్షిణాన్ని చూస్తూ ఉత్తరం వైపు తలబెట్టి పడుకుంది, దాని కాడి నుంచి తీసుకొచ్చారు. అంటే దానికి అంతలో సరిపోయిందన్నమాట, దాన్ని సర్జరీ చేశారు ఈ యొక్క మా పరమశివుడు. అందుకని అంటే అప్పటి నుంచి కూడా విజ్ఞాన శాస్త్రం రీత్యా కానీ మన యొక్క శాస్త్రం రీత్యా కానీ ఈ విధంగా వాస్తు శాస్త్రంలో కానీ ఈ విధంగా పడుకుంటే మంచి సర్వశుభంలో కలిగితే శక్తివంతులు అవుతాం, శక్తిహీనత అనేటువంటిది మనకి రాదు అనేటువంటిది దీంట్లో మనకి తెలియపరచబడి ఉంటుంది. అందుకోసం మనమందరం కూడా ఉత్తరాన్ని చూస్తూ దక్షిణంగా తలబెట్టుకుందాం, అలాగే పడమర వైపు తలబెట్టుకుని తూర్పుని చూస్తూ పడుకుందాం. సర్వశుభంలో కలిగితే దుస్వప్నములు రావు అనేటువంటిది మనకి అర్థమవుతుంది దాంట్లో. వీటన్నిటి కూడా దూర్వాదు స్వప్ననాశిని అనేటువంటి శాస్త్రపరమాదేవి శతమూల శతాంకురా సర్వగుం హరతమే పాపం దూర్వాదు స్వప్ననాశిని అని చెప్పని కాండాత్ కాండాత్ పరోహంతి అని అమ్మవారి యొక్క ప్రార్థన కూడా ఉంది. ఆవిడ కూడా ఇలాంటి పొరపాటు ఎప్పుడైనా జరిగినా ఈ స్తోత్రం చదువుకోండి, దూర్వా స్తోత్రం అని చెప్పని కూడా మనకి మన మహర్షులు మన వేదశాస్త్రములన్నీ కూడా ఇచ్చారు మనకి. ఇలాంటి దోషములు ఏమన్నా ఉంటే పోగొట్టడానికి దూర్వా సూక్తం అని చెప్పినని యూట్యూబ్లో కూడా పెడితే వస్తాయి, అది చక్కగా వినండి, ఈ దోషాలు కూడా పోతాయి, చక్కగా ఆనందమయంగా ఉంటుంది, సుఖనిద్ర మనకి కలుగుతుంది, దాంట్లో ఏమి సందేహం లేదు, సర్వశుభములు కూడా కలుగుతాయి. ప్రేక్షకుల తరపున మేము అడిగిన ధర్మ సందేహాలకు చాలా చక్కటి వివరణ తెలియజేశారు గురువుగారు, ధన్యవాదములు. నమస్కారం. ఇవండి ఈ వారం ధర్మ సందేహాలు కార్యక్రమం. వచ్చే వారం మరిన్ని ధర్మ సందేహాలు మరియు వివరణతో మీ ముందుంటాం. మీ ధర్మ సందేహాలు మాకు పోస్టు ద్వారా కానీ ఇమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. పంపవలసిన మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ది డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమ్మతోట, విజయవాడ, 520010. మా ఇమెయిల్ ఐడి ధర్మ సందేహాలు ddkvij@gmail.com. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వస్తి.